ఆంధ్ర తెలంగాణాలలో పద్నాలుగు ప్రాజెక్టులు అనుమతి లేకుండా నిర్మిస్తున్నారు వీటి ఇటు ఆంధ్ర అదే ఇద్దరు కలిసి కొట్టుకుంటే మూడో వాడికి లోకు పోతామంటారు కదా అదే జరుగుతూ ఉంది ఇక్కడ ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏం జగన్ సొంత ప్రయోజనాలు చంద్రబాబు సొంత ప్రయోజనాలు అక్కడ కేసీఆర్ సొంత ప్రయోజనాలు కాదు కట్టుకునేటువంటిది కాకపోతే ఇద్దరూ కలిసి లడాయిలు పెట్టుకున్న తర్వాత ఒకళ్ళకొకళ్ళు తగోలు పెట్టుకుని అక్కడ ప్రాజెక్టులు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ప్రాజెక్టులు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఫైనల్గా దాని మూలంగా కేంద్రం లెక్క తెలిసింది పద్నాలుగు ప్రాజెక్టులు అనధికారికంగా ఉన్నాయి ఇప్పుడు తీసుకెళ్ళి కేంద్రానికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ అన్అప్రూవ్డ్ అని ఆగిపోతాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాటికి అదార్టీ ఇవ్వని అంటారు కృష్ణా బోర్డు కావాలి గోదావరి బోర్డు కావాలి వాటికి పూర్తి అధికారాలు కావాలి ఇద్దరు కలిసి తీసుకెళ్ళి చివరికి ఇప్పుడు పోనీళ్ళు ఇద్దరు మాట్లాడుకోరు అది పరిష్కారం కాదు ఇక ఆ సమస్య అట్లాగే ఉండిపోతుంది లేటెస్ట్గా చూస్తే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా గోదావరి కృష్ణానదులు రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు అందజేయవలసిన రెండు వందల కోట్ల రూపాయల మూలధన వివరాలు వీటి గోదావరి కృష్ణా నదుల మీద నిర్మాణం జరుగుతున్న పూర్తయిన అనుమతి లేని ప్రాజెక్టుల గురించి అడిగితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరూ కూడా రెండు వందల కోట్ల రూపాయల మూలధనం ఇద్దరూ అందజేయలేదు రెండవది వచ్చేటప్పటికి జూలై పదిహేను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం విడుదల చేయబడిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇరు రాష్ట్రాలు కృష్ణా మరియు గోదావరి నది మీద నిర్మించి తలపెట్టిన అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులని పూర్తిగా తక్షణమే నిలిపేయాలి లేకపోతే వాటి మీద చర్య తీసుకునే అవకాశం జలశక్తి మంత్రిత్వ శాఖకు ఉంది ఆంధ్ర మరియు తెలంగాణ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ నోటిఫికేషన్ విడుదల తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏ రకమైన పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పటిదాకా అందజేయలేదు ఇటువంటి అనుమతులు లేని ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు నిర్మిస్తోంది వాటిలో పట్టిసీమ అది ఆల్రెడీ అయిపోయింది ఎల్ఐఎస్ ప్రాజెక్టుకు మాత్రమే పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టు అందజేయడం జరిగింది అప్పట్లో చేసినటువంటిది అలాగే ఇరు రాష్ట్రాలు కృష్ణా మరియు గోదావరి నది మీద నిర్మించతలబెట్టిన అనుమతులకు సంబంధించి ఇందులో తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేని చిన్న మరియు పెద్ద ప్రాజెక్టులు పది వరకు నిర్మిస్తుంది వాటిలో ఆరు ప్రాజెక్టులకు మాత్రమే పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్ట్ అందజేయడం జరిగింది అంటే నాలుగు అక్కడ రెండు మా ఆంధ్ర రెండు ఇక్కడ ఆరు వితౌట్ ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు భవిష్యత్తులో జనం సొమ్మైతే పోతుంది పరిష్కారం అయితే కాదు ఇప్పటికన్నా దీనికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ తీసుకురాకపోతే ఇద్దరు పెద్దరికంతో రికంతో కేంద్రం కూడా పెద్దరికంతో రకంతో వ్యవహరించకపోతే నోటి దగ్గరకు వచ్చినటువంటి నీళ్ళని పక్కన పారపోసుకున్నట్టు అవుతుంది